नमस्ते फ्रेंड्स, वेलकम टू माय क्लासेस। नेनु मी दंड वेंकटरामलु। ई रोज मन वीडियो लो डिग्री फिफ्थ सेमिस्टर तेलुगु एट्ला पास कावाली अनि चेप्पिनटुवंटि कंटेंट मीद ओक मॉडल पेपर नि तीसुकोनि मॉडल पेपर नि एग्जांपल गा कोन्नि क्वेश्चन्लु एवी चदुवुतुन्नंटे इंपार्टेंट अनि इंपार्टेंट क्वेश्चन्ल पर्पस मीद ई वीडियो चेयडं जरुगुतुंदि। యాక్చువల్లీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను కింద అన్ని వీడియోల కామెంట్లు చూస్తున్నా, రేపు ఎగ్జామ్ ఉందనగా కింద నువ్వు దేవుడు అయ్యా నీ వల్ల పాస్ అయిపోతాం ఏదోదా అంటానని మిగతా అన్ని సెమ్లకు ఉన్నాయి, కానీ ఒక ఫిఫ్త్ సెమ్కి ఎలా ఉన్నాయి కామెంట్స్ అంటే కనీసం మ్యాథ్స్ కన్నా మ్యాథ్స్ ఏనయ్యాం కదా, బీకామ్ సబ్జెక్ట్లేనయ్యాం కదా, తెలుగు ఇంత హార్డ్ ఉంది కదా అని అనుకుంటున్నాం। డిగ్రీ ఫిఫ్త్ సెమ్లో సిక్స్త్ సెమ్లో సాహితీ దుందుబిలో ఉన్నటువంటి ఈ పాఠ్యాంశాలు కాస్త క్లిష్టతరంగా ఉన్నాయి, కానీ ఒకవేళ మీరు ఫ్యూచర్ లో తెలుగు సబ్జెక్ట్ ఓరియెంటెడ్ గా మీ జీవితాన్ని ఏర్పరచుకుంటే చాలా మంచి స్టాండర్డ్ లో ఉన్నటువంటి సిలబస్ అన్నమాట। ఫిఫ్త్ సెమ్ లో గాని సిక్స్త్ సెమ్ లో, ఫిఫ్త్ సెమ్ లో ఎట్లా ఉంటుందో సిక్స్త్ సెమ్ లో కూడా అట్లాగే ఉండడం జరుగుతుంది। డిగ్రీ ఫిఫ్త్ సెమ్ తెలుగుకు సంబంధించినటువంటిది మన కంటెంట్, ఎట్లా పాస్ కావాలి, అసలు ఎట్లా పాస్ కావాలి, ఎట్లా పాస్ కావాలని ఒక పది నిమిషాల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తా। నేను ఆల్రెడీ అన్ని వీడియోలు చెప్పినా వాటికి సంబంధించిన లింకులు కూడా ఉంటాయి కింద డిస్క్రిప్షన్ లో, ప్రతి వీడియో కింద కూడా ఉంటాయి। ఇంపార్టెంట్ క్వశ్చన్ల వీడియో అని ఒక 20 నిమిషాల వీడియో చేసిన, అది చాలా మంచిగా చేసిన, ఆ వీడియో చేసిన తర్వాతనే నేను యాక్చువల్లీ మళ్ళీ ఇంకో వీడియో ఒక గంట సేపు చెప్పాలని అనుకున్నా, ఆ 20 నిమిషాలే చాలా మంచిగా చెప్పినా ఇక అవసరం లేదని చెప్పి చెప్పట్లేదు। ఎట్లా పాస్ కావాలి అంటే ఫిఫ్త్ సెమ్ ఏముంది అసలుకి, మీరంతా తేడా ఏడైతుందంటే ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఐఎంపి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మీరు క్వశ్చన్ ని ఐడెంటిఫై చేయడమే ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు నార్మల్ గా తెలుగు అంటే ఒక పదం పద్యంకు సంబంధించినటువంటి ఏదైతేనంటే మీరు సిలబస్ చూస్తారంటే ఆ పదాన్ని చూసిన తర్వాత పద్యం నుంచి వచ్చిందని అనుకుంటారు, కానీ ఇంగ్లీష్ లో ఉందనుకో, ఇప్పుడు ఏదైనా సాంగ్ ఆఫ్ డెత్ ఉంది అనుకో, దాంట్లో క్వశ్చన్ ఏది నుంచి వస్తుంది, అది గుర్తుపట్టి మీరు రాయాలి, వేరే సాంగ్ మరి రాస్తే మొత్తం మార్కులు పోతాయి కదా। అట్లాగే ఫిఫ్త్ సెమిస్టర్ లో కూడా ఏదైతే తెలుగు వ్యాసంలో 5 లెసన్లు ఉంటాయి, ఒకటేలాగా ఉంటాయి, మొత్తం అన్నిటిలో ఒకటే కవులు ఉంటారు, ఒకటే టాపిక్ ఉంటుంది, కానీ వస్తువే చేంజ్ ఉంటుంది। అట్లా మనం క్వశ్చన్ ని గుర్తుపట్టడం, మనం రాయగలడమే వైవిధ్యత ఉంటుందన్నమాట। దానికోసం ఎట్లా పాస్ కావాలన్నటువంటి కాన్సెప్ట్ లో మనకు మొత్తం 3 యూనిట్లుంటాయి, మొత్తం 3 యూనిట్లుంటాయి, 3 యూనిట్లో ఎన్ని 15 లెసన్లు ఉన్నాయి, 15 లెసన్లో నేనేమంటున్నా 7 లెసన్లే నేర్చుకోండి, 7 లెసన్లు స్ట్రాంగ్ గా నేర్చుకోండి, 7 లెసన్లు స్ట్రాంగ్ గా నేర్చుకొని మిగతాయి మీకు నచ్చినవి ఒక 2-3 లెసన్లు నేర్చుకోండి, 7 అయితే పర్టికులర్ గా నేర్చుకుంటే మీరు మంచిగా పాస్ అవుతారు। మీరు కనీసం ఈజీగా పాస్ కావాలంటే ఒక పద్యం లెసన్, పాట లెసన్, అట్లాగే జానపదం లెసన్, అట్లాగే లఘు కవితలకు సంబంధించినటువంటి లెసన్ ఒకటి, వ్యాసానికి సంబంధించి వ్యాసంలో భాషా వైవిధ్యం అనేటటువంటి ఈ లెసన్లు నేర్చుకుంటున్నట్టు సరిపోతుంది, ఇంకా వాటితో పాటు అడిషనల్ గా వచన కవిత్వం నేర్చుకుంటే సరిపోతుంది। ఇప్పుడు మీరు అందరు ఏమనుకుంటున్నారు పద్యం లెసన్ నుంచి క్వశ్చన్ ఎట్లా వస్తుంది, పద్యం ప్రతిది కూడా రేపు క్వశ్చన్ మార్నింగ్ మీరు ఎగ్జామ్ రాస్తున్నట్టు ఎలా ఉంటుంది, పద్యం నిర్వచించి దాని లక్షణాలను తెలపండి, పాట నిర్వచించి దాని లక్షణాలు, నిర్వచించి లక్షణాలు తెలపమంటారు। మీరు స్క్రీన్ మీద ఒకసారి మోడల్ పేపర్ చూడండి, స్క్రీన్ మీద మోడల్ పేపర్ చూస్తున్నారు కదా, ఈ మోడల్ పేపర్ లో పార్ట్ ఏ పార్ట్ బి గా మోడల్ పేపర్ లో క్వశ్చన్లు ఉండడం జరుగుతుంది। పార్ట్ ఏ లో షార్ట్ క్వశ్చన్లు ఉంటాయి, పార్ట్ బి లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు ఉంటాయి। ఇందులో 15 లెసన్ల నుంచి ఒక 5 లెసన్ల నుంచి లేదా 6 లెసన్ల నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు రిపీట్ అవుతుంటాయి, 10 లెసన్ల వరకు కూడా అది పోవచ్చు, 15 లెసన్ల నుంచి ఏం రావు। ఇక షార్ట్ క్వశ్చన్లు ఉన్నాయి కదా, పద్యం అంటే ఏమిటి దాని గురించి వివరించండి, పాట అంటే ఏమిటి దాని గురించి వివరించండి, లఘు కవితలో ఏది అని 2 విషయాలు అంటే లఘు కవిత మరియు నానీలు హైకులకు సంబంధించి 3 ఉంటాయి కదా, ఆ 3లకెళ్ళి ఇక్కడ 3 టాపిక్లు ఉంటాయి, ఈ 3 టాపిక్లకెళ్ళి ఒక క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్ వస్తుంది। ఇక్కడ ఉర్దూ కవిత్వాలు ఏముంటాయి, రుబాయి గజల్ 2 టాపిక్లు ఉంటాయి, ఇందులోకి వెళ్ళి ఒక క్వశ్చన్ వస్తుంది, ఇక్కడ 2 కూడా రావచ్చు। జానపదంలు ఏముంటాయి, యక్షగానము, తోలుబొమ్మలు, ఒగ్గు కథ, ఇట్లా 4-5 టాపిక్లు ఉంటాయి, ఇక్కడ ఏదో 1 లేదా 2 క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంది। ఇవి షార్ట్ క్వశ్చన్లు, మీరు ఏమి షార్ట్ క్వశ్చన్లు ఎట్లా వస్తున్నాయి, 1 వ్యాసానికి సంబంధించి ఈ లెసనే ఏదన్నా ఒక లెసన్, వ్యాసం గాని వ్యాసం లక్షణాలు గాని ఏదన్నా ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది, ఒకటైందా,
పద్యానికి సంబంధించి ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది. పాటకు సంబంధించి నలుగురే నలుగురు నింటారు. ఒకరు సుద్దాల హనుమంత్ గారి పల్లెటూరి పిల్లగాడ, పసలగా సేమనగాడ, అట్లాగే సుద్దాల అశోక్ తేజ వాళ్ళ కొడుకులే అయినటువంటి ఆకు పచ్చ సందామామ నువ్వెలే నువ్వెలే అనేటటువంటిది ఒకటి ఉంటుంది. గద్దర్ది కావు కావున కాకుల రిసితే మా బిడ్డలు అనేటటువంటి టాపిక్ ఉంటుంది. ఇంకొకటి మౌఖిక సాహిత్యానికి సంబంధించి పాల వంటి దానిని నేను రా చెలు కాడ నీళ్ళ వంటి వాడు నువ్వు రా చెలికాడ అని ఈ విధంగా ఉంటుంది కదా. అక్కడ నుంచి ఆ నాలుగు టాపిక్లకి వెళ్ళి ఒక పాటకు సంబంధించినటువంటిది ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇక లఘు కవిత్వాలకు సంబంధించి ఉర్దూ కవిత్వాలకు సంబంధించి ఈ రెండుట్లోకి వెళ్ళి ఒకటి లేదా రెండు కన్ఫామ్ గా రావచ్చు, రెండు వస్తాయి. తర్వాత ఈ వ్యాసానికి సంబంధించినటువంటి ఈ కంటెంట్లకు వెళ్ళి ఒక రెండు షార్ట్ క్వశ్చన్లు వస్తాయి. ఈ జానపదంకి సంబంధించినటువంటి కంటెంట్లకు వెళ్ళి ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది. షార్ట్ క్వశ్చన్లు కవర్ అయినాయి కదా. జానపదం నేర్చుకుంటాం ఎంతసేపు మీరు యక్షగానంకి సంబంధించినటువంటిది తోలు బొమ్మలు మీ సొంత మాటల్లో రాయొచ్చు. అట్లాగే యక్షగానం కూడా కొంత నేర్చుకుంటున్నట్టు సరిపోతుంది. జక్కుల వారు ప్రదర్శించేది అని నేర్చుకుంటే సరిపోతుంది. ఇక ఒగ్గు కథ ఒగ్గొల్లు అనేది గొల్ల కురుమల వాళ్ళు ప్రదర్శించేది ఒగ్గు అనేటటువంటి ఈ సాంప్రదాయం శివుని యొక్క విధానాలకు దగ్గరగా ఉంటుంది. డోలు డమరుకం ఉంటుంది అని చెప్పినటువంటి అంశాన్ని చెప్పండి. ఇక పద్యాన్ని చూస్తానంటే మీరు పద్యం లెసన్స్ చూడిందానే భయపడుతున్నారు. ఎందుకంటే పద్యాలు రాయలేము అనుకుంటున్నారు. ఇక్కడ మీరు పప్పులా కాలేస్తాను. పద్యం లెసన్ యొక్క చరిత్రని మీరు తెలుపుతున్నారు. ఇక్కడ పద్యం అనేది పలానా కూర్క్యాల శాసనం నుంచి తెలుగు సాహిత్యంలోనే ఉంది. ఇట్లా చాటువులు కొంతమంది రాసినారు, జాతి పద్యాలు కందము ఇట్లాంటివి కొన్ని రాసినారు, ద్విపదాలు కొందరు రాసినారు. ఇప్పుడు కొందరేమో అలంకారాలు శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా ఉండేటట్లా బ్రహ్మర పోతన గారు రాశారు. బ్రహ్మర పోతన గారు ఎట్లా రాసినారు, మకారం మందార మకరంద మాధుర్య మునదేలు మధుపంపు బౌనే మదనమలకు సుందర మందార వీచికల తూగు. ఇట్లా మందార మకరంద మాధుర్య మునదేలు మధుపంపు ఇవన్నీ ఏమున్నాయి, మకారంతో ఉన్నటువంటి ఒక శబ్దం ఉంది కాబట్టి. అట్లా బ్రహ్మర పోతానికి సంబంధించినటువంటిది రాసిండ్రు. పాల్కురికి సోమన ద్విపదాలు రాసిండ్రు తొలికోడి కూయంగా అని చెప్పి. అట్లాగే ఇంకా నండూరి రామకృష్ణ శర్మ గారు పద్యం యొక్క తాళబద్ధమైన లాలిత్యగతి కలిగి అనేటటువంటి వివరణతో ఇచ్చిండ్రు. పద్యం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, పద్యానికి యతి ఉంటది, ప్రాస ఉంటది, నియమం ఉంటది, అక్షర స్థానం ఉంటది, ఈ విధంగా కొన్ని కంటెంట్లు రాయండి. ఇక పాటకు సంబంధించింది ఏముంటది, సుద్దాల అశోక్ తేజ గారు, సుద్దాల హనుమంత్ గారు, గోరటి వెంకన్న టాపిక్ కూడా ఒక చిన్నది వస్తుంది. అట్లాగే మీకు గద్దర్ గారి టాపిక్ కావు కావున బిడ్డలు ఇస్తే, అట్లాగే మౌఖిక సాహిత్యం గురించి వస్తుంది. వచన సాహిత్యానికి సంబంధించినటువంటిది ఏముంటది, వరవరరావు కవిత్వం దాచదక్కర్లేని నిజం ప్రభుత్వం అక్కర్లేని ప్రజా, బీరువా సొరగుల్లో ఉన్నా ఎక్కడున్నా నా దగ్గర డబ్బులేమున్నాయ్యా, మీరు పట్టుకెళ్ళినా నా కవిత్వాన్నే పట్టుకెళ్తారు, మీకు తెలియని రహస్యం ఏంటంటే ఆ కవిత్వాలను అన్ని పట్టుకెళ్ళినా నన్ను పట్టుకెళ్ళినా కవిత్వం అనేది నా నుంచి ఉద్భవిస్తుంది కదా అనేటటువంటి అంశాన్ని చెప్పినటువంటిది ఈ వచన కవిత్వంకి సంబంధించినటువంటి అంశం. ఈ వచన కవిత్వంలో ఇంకా కొన్ని అడిషనల్ టాపిక్లు కూడా ఉంటాయి. ఒకటి అడ్వర్టైజ్మెంట్లకు సంబంధించినటువంటిది ఉంటుంది. ఆ విధంగా చిన్న చిన్నవి ఒక గృహిణి జీవితం అడ్వర్టైజ్మెంట్ లో చెప్పేటటువంటి అంశాన్ని కొంత రాయడానికి ప్రయత్నం చేయండి. లఘు కవిత్వాలు జేపీ గారు చెప్పినటువంటిది, కాళోజీ నారాయణరావు గారు చెప్పినటువంటిది, ఒక్క చిరాచుక్క లక్ష మెదళ్ళ కదలిక, అట్లాగే దాశరథి కృష్ణమాచార్యులు చెప్పినట్లు, అట్లాగే అలిశెట్టి ప్రభాకర్ చెప్పినట్లు చాలా ఉన్నాయి. అందులో ఒయాసి అయి ఎందరో జీవితాలకు ఇచ్చినటువంటి దాసి జీవితాలను కూడా చెప్పినటువంటి విధానాలు, నానీలకు సంబంధించి ఆచార్య ఎన్ గోపి గారు సృష్టించడం జరిగింది. 1997 నుంచి ఒక 20 వారాలు ఇది ఆ పత్రికల్లో రావడం జరిగింది. కుండ ముక్కలయ్యిందా కుమిలిపోకు మట్టి మరో రూపం దాల్చుకుంటుంది అనేటటువంటి కంటెంట్ చెప్తున్నా అనమాట. సింపుల్ గా నానీలు అంటేనంటే ఏంది, ఒక 4 లైన్లు ఉంటుంది, ఒక 20-25 అక్షరాలు ఉంటాయంటని చెప్పి చెప్పొచ్చు. ఇక ఉర్దూ కవిత్వాలు గజల్ రుబాయిలు ఉండడం జరుగుతుంది. ఇక హైకులకు సంబంధించి జపాన్ సాహిత్యం ఒక 17 అక్షరాలు ఉంటుంది అని చెప్పి మీ సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక వ్యాసానికి సంబంధించి, వ్యాసం అంటే ఏంటి, ఒక నిర్దిష్టమైనటువంటి సమాచారం ఒక కంటెంట్ ని పర్టికులర్ గా క్రమ పద్ధతుల్లో రాస్తారంటే వ్యాసం అంటారు. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు, ఎస్సే అంటారు. ఆ పదం కూడా రాయడానికి ప్రయత్నం చేయండి, ఇంగ్లీష్ లో ఎస్సే అంటారు. ఈ విధంగా కొన్ని రాయండి, కన్నడంలో ఈ విధంగా ఒక లేఖ అంటారు, మరాఠీలో ఒక రకంగా అంటారు, ప్రబంధం నిబంధం లేఖ ఈ విధంగా పిలుస్తుంటారని చెప్పి చెప్పండి. ఇక్కడ వ్యాసం అనేటటువంటి టాపిక్ ఏం చెప్తుంది అంటే ఒక పర్టికులర్ సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని విస్తృతంగా క్రమ పద్ధతిలో రాసేటటువంటి అంశము. దాని పరిణామ క్రమం ఎన్ని విధాలుగా జరిగింది, ప్రారంభ దశ, వికాస దశ, ఆధునిక దశ, ఆ పద్ధతులు ఎన్ని రకాలుగా రాయొచ్చు, దానికి ఉండేటటువంటి వస్తు వైవిధ్యం, ఏ కంటెంట్లు మనం పొలిటికల్ గా రాయొచ్చు, బిజినెస్ రాయొచ్చు, క్రీడలు రాయొచ్చు, ఇంకా
ప్రకృతి గురించి రాయొచ్చు, సెక్సువల్ గా గురించి రాయొచ్చు, సినిమాల గురించి రాయొచ్చు, వ్యాపారం గురించి రాయొచ్చు. ఇవన్నీ కంటెంట్లు. అందులో ఉన్నటువంటి వస్తు వైవిధ్యం, వస్తువు అంటే ఏంటి, కంటెంట్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కు సంబంధించినటువంటి అంశం మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు. వ్యాస రచనలో భాషా ప్రయోగాలు, అసలు భాష అంటే ఏంటి, తెలంగాణ భాషనే కదా, అవుమల్లో నేను ఆదిలాబాద్ అని అంటానని సర్వ సదాశివ గారు అంటారు. అట్లాగే కాళోజీ ఏమంటారు, పలుకుబడుల భాష, బలపలుకుల భాష రెండు భాషలు ఉంటాయి అని చెప్పి ఎవడో తెలంగాణ భాషని తవిర కేంద్రం అన్నాడు, నేను గిట్లనే మాట్లాడతా గిట్లనే రాస్తాను అనేటటువంటి కంటెంట్ ని చెప్పిండు. నల్లిమల్ల భాస్కర్ గారు ఏం చెప్పిండు, తెలంగాణ పదకోశం నుంచి మెత్త, దిండు, తాంబేలు, నాగంబాబు ఈ పదాలన్నీ సృష్టించిండు అనమాట. నందిని సిద్ధారు ఏమండి ఏమని చెప్తుండు, మానవుని అవసరంలో నుంచే భాష పుడుతుంది అని చెప్తుండ అనమాట. వ్యాసానికి ఉన్నటువంటి లక్షణాలు ఉంటే ఒక 7 లక్షణాలు ఉంటాయని చెప్పినటువంటి అంశాన్ని కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. అధ్యయన సంస్కృతి, అధ్యయన సంస్కృతి అంటే ప్రాజెక్ట్, ఒక రీసెర్చ్, రీసెర్చ్ కు సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటది అధ్యయనం, దేంట్లో ఏంట్లో చేస్తామని మీ సొంత మాటలు రాయండి. ఉట్టి పేపర్ ఇచ్చే బదులు కనీసం పాస్ కావాలి కదా మీరు. కాబట్టి అధ్యయన సంస్కృతిలో పలానా రీసెర్చ్ కెమికల్ డిపార్ట్మెంట్ లో ఈ విధంగా ఉంటది, లేదంటే భవన నిర్మాణ శాఖలో ఈ విధంగా ఉంటది, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఈ విధంగా ఉంటది, ఆర్కిటెక్చర్ లో ఈ విధంగా ఉంటది, ఇస్రోలో ఈ విధంగా ఉంటది. మీ సొంత మాటల్లో అదింతనైనా రాయండి, అట్లీస్ట్ పాస్ కావాలనే పర్పస్ లో కదా మన వీడియో చెప్తుంది. సాహిత్య అధ్యయనం ప్రయోజనాలు, ప్రయోజనం సాహిత్యం అధ్యయనం చేస్తే ఏమొస్తుంది అంటే చదివితే గానీ రీసెర్చ్ చేస్తే గానీ రాస్తే గానీ నీకేం యూజ్ అవుతుందని క్వశ్చన్ క్వశ్చన్ అట్లా వచ్చినప్పుడు నువ్వేం రాస్తావు. చదవడం వల్ల మనిషి యొక్క అభివృద్ధి పెరుగుతుంది, మానసిక స్థితి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, నీ యొక్క పఠనాభివృద్ధితో నీ యొక్క అవగాహన పరిధి పెరుగుతుంది, నీవు మాట్లాడే తీరు మారుతుంది, భాష మారుతుంది, రాత మారుతుంది అని చెప్పి నీ సొంత మాటల్లో ఎన్ని మాటలైనా రావచ్చు సాహిత్య ప్రయోజనం. ఇక పుస్తక సమీక్ష ముందు మాట, ఇవి చాలా క్లిష్టతరమైనటువంటి జే కడ్డన్ గానీ పుస్తక సమీక్ష సంబంధించి వీలు రివ్యూలు గానీ శ్రీశ్రీ గారికి సంబంధించినటువంటి ఈ టాపిక్ లు కొంచెం అవసరము. ఆ వీటిని వదిలేస్తే వదిలేయడానికి ప్రయత్నం చేయండి, క్రిటికల్ గానే ఉంటుంది. జానపదం అంటే ఏంటి మీ సొంత మాటల్లో ఇది కూడా కొంచెం రాయొచ్చు. జనానాం పదం జానపదం, జన జీవితంలో నుంచి పల్లెల్లో గ్రామాల నుంచి వచ్చినటువంటిదే జానపదము. మౌఖికంగా ఒక పాటగా పాడుకుంటున్నటువంటి జీవన విధానంలో ఉన్నటువంటిది, భాషలోను యాసలోను ఒక లయాత్మకంగా పాడుకునేటటువంటి పాటనే జానపదం అనేటటువంటి కంటెంట్ ని విస్తృతంగా రాస్తానంటే సరిపోతుంది. ఇక మీరు సింపుల్ గా పాస్ కావాలి అనే పర్పస్ లా నేను వీడియో చేయడమే తప్పు, కానీ మీరు పాస్ కావాలి కదా అట్లీస్ట్ సబ్జెక్ట్ వెళ్ళగొట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే పద్యానికి సంబంధించి ఏముంది, దాని చరిత్ర కూర్క్యాల శాసనం నుంచి ఇట్లా వచ్చింది, కంద పద్యాలు ఈ విధంగా ఉన్నాయి, ఈ విధంగా పలానా పలానా వాళ్ళు శ్రీనాథుడు ఇద్దల సిరిగలవానికి చెల్లును తరణుల పదహారి వేలు తగపెన్లాడు తిరుపరమ కిద్దరాంధ్ర పరమేశ గంగ విడుము పార్వతి చాలునని ఒక చాటులో తనకు దాహం వేసింది కాబట్టి పరమేశ గంగ విడుము తండ్రి అని చెప్పి పాట వాడుకున్నాడు. అది ఒక పద్యంగా మారింది పాటలో. ఇక మీరు గద్దర్ గారిది, అట్లాగే సుద్దాల అశోక్ తేజ్ గారిది, హనుమంత్ గారిది, మీరు పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మునగాడ పాలు మరిసే ఎన్నాళ్ళయ్యిందో అని ఎన్నిసార్లు విన్నారు. ఒక లయాత్మకంగా పాడగలిగేటటువంటి సంగీతమే పాట. పాట అనేది అనేక విధానాల నుంచి వచ్చినప్పటికీ ఒక లయాత్మకంగా పాడుకున్నటువంటిది, దాని లక్షణాలు ఏమిటి, పల్లవి ఉంటుంది, చరణం ఉంటుంది, దాంట్లో అక్షరాలు కూర్పు అనేది ఒక అలంకారాలతో ఉండొచ్చు, ఛందస్సుతో ఉండొచ్చు అనేటటువంటి భాషని మనిషి లిపి కంటే అక్షరాల కంటే భాష కంటే ముందుగానే పాట ఉద్భవించింది. ఎందుకంటే కూ అని ఒక శబ్దం పెట్టింటారు, ఆకలైనప్పుడు ఒలరినప్పుడు ఒక శబ్దం ఉంటారు, ఆది మానవుల నుంచి ఒక శబ్దం వచ్చింది కదా, ఆ శబ్దం పాట రూపంలో కూడా వచ్చింది అనేటటువంటిదే ఈ డిగ్రీ 5th సెమిస్టర్ కు సంబంధించినటువంటి తెలుగు సాహితీ దుందుబి కవితా ప్రక్రియలు తెలుగు వ్యాసం వచన సాహిత్యానికి సంబంధించి ఈ వీడియో చూసి మీరు ఇప్పటికీ కూడా కొంత కంటెంట్ కాడికి వచ్చిండ్రు. పద్యానికి సంబంధించినటువంటి లక్షణాలు ఏంటి అంటే పలానా పలానా పద్యం ఇప్పటి నుంచి వచ్చింది, పద్యం ఇంతమంది రాసిండ్రు, పద్యం ఇది అని చెప్పి వాటి ఎగ్జాంపుల్ ఇవ్వకున్నా సరే మీ సొంత మాటల్లో ఏం తెలుస్తుందంటే అది రాయండి. పాటకు సంబంధించి సుద్దాల అశోక్ తేజ్ గాల్లది రాయండి. ఉర్దూ కవిత్వాలకు సంబంధించి రుబాయి గజల్ కొంచెం క్రిటికల్తలంగా ఉంటది, ఒక్కొక్కటి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. లఘు కవిత రూపాల్లో నానీలు సింపుల్ గా ఉంటది, నానీలు నేర్చుకోండి, కుండ ముక్కలయ్యిందా అట్లాంటిది, ఏనుగుని దారంతో కట్టేశారు తెంపలేదు ఎందుకని నాంపల్లి సుజాత గారు రాసినటువంటిది ఒక కట్టుబాటు విధానాలు తెలియజేస్తున్నటువంటి లఘు కవితా ప్రక్రియలు మినీ కవితా ప్రక్రియలని ఈ కంటెంట్ లో ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి. ఏమిచ్చినా ఆన్సరే క్వశ్చన్ పేపర్ ఉట్టిగా ఇయ్యకండి అబ్బా. క్వశ్చన్ అనేది పద్యమో వ్యాసమో ఏదో ఒకటి నిర్వచించని క్వశ్చన్ రావడం జరుగుతుంది. క్వశ్చన్ మార్క్ అనేది వీటితోనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అట్లాగే వీటి అధ్యయన ప్రయోజనాలు ముందు మాటలు ఇక్కడ వీటి ప్రయోజనం తెలపండి అనేటటువంటి క్వశ్చన్ రావడం జరుగుతుంది. తెలపండి అనేటటువంటి పదంతో యాడ్ అయ్యి క్వశ్చన్ రావడం జరుగుతుంది. క్వశ్చన్ పార్ట్ ఏ
పార్ట్ బి గా రావడం జరుగుతుంది. పార్ట్ ఏ లో షార్ట్ క్వశ్చన్లు, పార్ట్ బి లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు. ఎంత రాసినా సరే కవిపరిచయాలు ఉండవు. కవిపరిచయాలు అనేటివి ఎట్లుంటాయి, ఏదైతే పద్యంలో భ్రమరపోతన గారు తెలిపినటువంటి విధానాన్ని, పాల్కురికి సోమనాథుడు చెప్పినటువంటి విధానాన్ని, ఈ విధంగా జే కడ్డం చెప్పినటువంటి ముదు సమాచారాన్ని, నలిమల్ల భాస్కర్ తీసుకొచ్చినటువంటి విధానాలు, అవుమల్ల నేను అదిలాబాదున్నే అనేటటువంటి కంటెంట్ ని, నందిని సిద్ధారెడ్డి గారి కంటెంట్ ని, అట్లాంటి వీటితోనే వస్తుంది. శ్రీశ్రీ గారు డెమోక్రాటిక్, ఏదైతే శ్రీశ్రీ గారు డెమోక్రాటిక్ మీద రాసిండ్రు కదా సిరిసిరి మువ్వు అనేటటువంటిది, దాశరథి గారు రాసినది తెలంగాణ నా కోటి రతనాల వీణ అనేటటువంటి అంశం. ఈ విధంగా వ్యాసము ఒక్క టాపిక్ నేర్చుకున్నా 5 పాఠ్యాంశాలు రాయొచ్చు. ఇక్కడ ఒక 3 పాఠ్యాంశాలు, ఇక్కడ 2 పాఠ్యాంశాలు వ్యాసము, వ్యాస భాషా ప్రయోగాలు, ఇక్కడ ఏదైతే జానపదము ఈ పాఠ్యాంశం, ఒక 5 పాఠ్యాంశాలు వచన కవిత్వాలు లఘు కవిత్వాలు నేర్చుకుని, ఒక 7 పాఠ్యాంశాలు అయితే కంప్లీట్ గా వీటిని నేర్చుకుంటుంటే ఈజీగా పాస్ అవుతారు. మీకు స్క్రీన్ మీద ఒక వీడియో కనిపిస్తుంది కదా, అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియో అని సెర్చ్ చేయండి, ప్లేలిస్ట్ లో కూడా ఉంటుంది, అది తీసుకొని రాసినా కూడా ఈజీగా పాస్ అయిపోతారు. సైనింగ్ అవుట్, నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ డూ షేర్ మై వీడియోస్.